నిన్న ధర్ణి మీద ఒక చర్చ జరిగింది, ధర్ణి మీద సీరియస్ రివ్యూ జరిగింది. మరి ఆ ధర్ణి మీద జరిగినప్పుడు నిన్న ధర్ణిని రద్దు చేస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వము, అప్పటి పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ధర్ణి సమస్యల మీద ఒక కమిటీ వేయడం జరిగింది. అంటే మళ్ళా సేమ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కొత్త సీసాల పాత సారా అన్నమాట. సో ధర్ణి పేరును మేరి ఓన్లీ పేరును మాత్రమే మార్చి భూమాతగా మార్చి సో ధర్ణిని అలాగే కొనసాగించేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి తప్ప ధర్ణిని రద్దు చేసేటువంటి అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కనపడతలేవు. సో ఇది ఇలా వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని 7 రోజులు 7 మోసాలు ఎట్లా చేసిండు. నిన్నటికి 7 రోజులు అయిపోయింది. 7 తారీఖు నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిరు. 7, 8, 9, 10, 11, 12, 13. సో నిన్నటికి 7 రోజులు అయిపోయింది. ఈ 7 రోజులల్లా 7 మోసాలు అట్టేట చేసేయండు ఏంది అనేది మీ ముందు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. దాంతోపాటు చాలామందికి ఇంకా రైతు బంధు పడలేదంట, పడింది అని చెప్పేసి అక్కడక్కడ అనుకుంటారు. 1 ఎకరం 2 ఎకరాల వాళ్ళకి ఇప్పటికి ఇంకా చాలా వరకు పడలేదు. ఇవాళ సాయంత్రం వరకు దాన్ని ఒకసారి మనము క్రాస్ చెక్ చేసి అసలు రైతు బంధు వేస్తున్నారా వేస్తలేరా, ఎంతమందికి రైతు బంధు రాలేదో కూడా మెసేజ్ పెట్టండి. సో కామెంట్స్ పెట్టండి, దాన్ని చదివేటువంటి ప్రయత్నం చేస్తాం. సో రైతు బంధు కూడా చాలా వరకు రాలేదు అని చెప్పేసి మనకైతే ఫోన్స్ వస్తున్నాయి, మనకైతే కొన్ని మెసేజెస్ కూడా వస్తున్నాయి. సో దాంతోపాటు అసలు ఈసారి పింఛన్, రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ఆయన ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షుని హోదా ఆయన ఒక హామీ ఇచ్చారు. ఈ నెల మీరు 2000 తీసుకోండి, వచ్చే నెల మా ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మేము 4000 పింఛన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటిదాకా 4000 పింఛన్ ఇస్తారా 2000 పింఛన్ ఇస్తారా దేని మీద క్లారిటీ లేదు. ఇక ఏ విధమైనటువంటి మార్గదర్శకాలు కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. మరి 2000 పింఛన్ ఇస్తారా 4000 పింఛన్ ఇస్తారా ఈ నెల? ఇంకా తేలని లెక్కలు, ఇంకా ఎలాంటి విధి విధానాలు కూడా ఖరారు కాలేదు. సో 2000 పింఛన్ ఇస్తారా 4000 పింఛన్ ఇస్తారా అనేది ఇంకా ఎటు తేలలేదు. పింఛన్ లెక్కలు అయోమయంలో లబ్ధిదారులు. డిసెంబర్లో 4000 పింఛన్ అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ఊసే ఎత్తనటువంటి రాష్ట్ర సర్కారు రైతు బంధులాగే ఆసరా పింఛన్లు కూడా రైతు బంధులాగే అంటే రైతు భరోసా కింద మేము 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ చివరికి రివ్యూలని అటు ఇటు ఒక రెండు మూడు రోజులు తల్లాడి చివరికి రైతు బంధే వేస్తున్నాం మేము, అంటే ఎకరానికి 5000 చొప్పున వేస్తున్నాం మేము అని చెప్పేసి అన్నారు. అంటే చివరికి ఆ 5000 ఇంకా రాలేదు, అసలు రైతు భరోసా పక్కకొయింది కంప్లీట్గా. ఆ రైతు భరోసా కింద నమ్మినటువంటి 22 లక్షల మంది కౌలు రైతులు వాళ్ళు కూడా మోసపోయారు. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఈ వార్త పూర్తిగా చదువుకుందాం. ఇప్పుడు మీకు పింఛన్ ఎంత వస్తుంది? 2000 ఈ నెల, 2000 వచ్చే నెల నుంచి 4000. అంటే ఎంత? 4000 అంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా చూపించుకుంటున్నావు? ఇప్పుడు ఎంత వస్తుంది? ఇంత వస్తుంది, 2000 వస్తుంది. వచ్చే నెల నుంచి పింఛన్ ఎంత? 4000. ఇదెంత? 4000. ఇదెంత? 4000 అని ప్రజలతో అనిపించిండు. తర్వాత అది ఆ విషయాన్ని మర్చిపోయిండు. మేము రాగానే 4000 చేస్తాం. ఇది గత నవంబర్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం. ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ గెలిచింది. నాడు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అధికారంలోకి వచ్చి వారం దాటిపోయింది, కానీ పింఛన్ ఊసేలేదు. 2000 ఇస్తారా 4000 ఇస్తారా ఇప్పటికీ తేలలేదు. ఇంకా లెక్కలు తేలలేదు కాబట్టి రైతు బంధులాగానే పింఛన్ కూడా అవే 2000 ఇస్తారా, లేక ఇచ్చిన హామీ ప్రకారం 4000 ఇచ్చి మాట నిలబెట్టుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వృద్ధులకు వితంతులకు ఎంతో మందికి ఆసరగా నిలిచేవి పింఛన్లు. 1వ తారీఖు వస్తుందంటే ఆశగా ఎదురు చూస్తుంటారు. 4 రూపాయలు చేతికి వస్తాయి, మందు గోళీలకైనా దేనికైనా పనికి వస్తాయన్న ఆలోచన. గత ప్రభుత్వం 2000 రూపాయలు ఇచ్చేది, 200 రూపాయల నుంచి 2000కు పెంచింది ఆ ప్రభుత్వమే. అయితే కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారంలో ఆ 2000ను 4000 చేస్తామంటూ హామీ ఇచ్చింది. ఆసరాను చేతగా మార్చి గల్లీ గల్లీలో ఊరు వాడ ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని నిజమేనని నమ్మారు జనం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకున్నారు. అధికారంలోకి రాగానే 4000 వేస్తామంటూ ప్రచారం చేసిన నాటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయ్యాక ఆ మాటే మర్చిపోయారు. డిసెంబర్ 9 కాగానే డబ్బులు వేస్తామంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం ఏర్పడి వారం అయినా దాని మీద కనీసం ప్రస్తావన కూడా లేదు. ఇంకో 3 వారాలు గడిస్తే కొత్త సంవత్సరం, కొత్త నెల వచ్చేస్తుంది. పింఛన్ల గురించి అధికార పార్టీ లెక్కలు వేస్తూనే కూర్చుంది తప్ప దీనిపై తేల్చకుండా వచ్చే నెల పింఛన్లు ఎలా వేస్తారు, 2000 ఇస్తారా 4000 అన్నది ఇంకా తేల్చలేదు. ఇంకో 6 నెలలు పడుతుందన్న ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. రైతు బంధు డబ్బులు లెక్కనే ఈ పింఛన్లు కూడా
ఆసరా పింఛన్లు అన్నటువంటి ఆసరా పింఛన్ లెక్క ఈ పింఛన్లు కూడా 2000 ఇస్తామా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. రైతు భరోసాకు 15000 ఇస్తామంటూ చివరికి రైతు బంధు డబ్బులు వేసింది ఆ రేవంత్ సర్కార్. ఈ ప్రభుత్వం చర్యలు చూసి ఆ లబ్ధిదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. తమ పరిస్థితి కూడా రైతులలాగానే మారుతుందా అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి పింఛన్ లెక్కలు తేల్చాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. సో కాబట్టి ఏం జరుగుతుంది, రైతు బంధు లాగానే ఇప్పుడు రైతు భరోసా లెక్క మేము 15000 ఇస్తామని చెప్పారు, చివరికి 5000 ఇచ్చారు. కౌలు రైతులకు కూడా 15000 లెక్కన ఎకరానికి 7500 రూపాయలు తొలి విడతకి రిలీజ్ చేస్తామని చెప్పారు, చివరికి వాళ్లకు మొండి చేయి చూపించారు. వ్యవసాయ కూలీలను గుర్తించి వాళ్ళకు కూడా 12000 ఇస్తాము, తొలి విడత కింద 6000 ఇస్తాము అన్నారు, వాళ్ళకు కూడా మొండి చేయి చూపించారు. అక్కడే ఈసారి కూడా మరి 4000 ఇస్తామని చెప్పేసి, పింఛన్ 4000 ఇస్తామని చెప్పేసి ప్రచారం చేసుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు దాని మీద కనీసం అధికారంలోకి వచ్చినాక మాట్లాడడం లేదు. ఇదే విషయాన్ని మనం పెడితే అరే ఎందుకురా నాయన నాకు అర్థం కాదు, ఇది ఇస్తామని చెప్పింది ఎవడు, రేవంత్ రెడ్డే కదా ఇది ఇస్తామని చెప్పింది, ఆ వీడియోలు తీసి చూపించాలనా, ఇది ఎవరు చెప్పిర్రు, మీకు ఆగుతలేదా ఆగుతలేదా ట్విట్టర్లో బూతులు పెట్టుడు బిడ్డా చూస్తున్నాం అందరిది గుర్తుపెట్టుకుంటాం, ఎవడు మేము చెప్పమని చెప్పినావా, తెలంగాణ ప్రజలు ఎవరైనా అడిగిర్రా, ఈ మహానుభావుని అడిగినారు ఎవరన్నా, ఈ చెప్పింది ఎవరు, ఈ ముక్క చెప్పింది ఎవరు, ఎక్కడ అన్నీ ఉన్నాయి, అన్నీ తీసి పెట్టినాం, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కటి ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే తెలుసుకోవాలి ప్రజలు కూడా. ఇవాళ పింఛను ఎంత వస్తుంది తల్లి, పింఛను చూడ్రి చూడ్రి, ఇంతే కదా ఇంతే కదా, 20 రోజులు ఆగితే జింత ఇస్తా, ఎంత ఇది ఎంత 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 పింఛన్ ఎంత, వచ్చే నెల పింఛన్ ఎంత, ఏ మిద్దె మీద ఉన్న వాళ్ళు చెప్పాలన్నా, ఎంతైనా వచ్చే నెల పింఛను, కింద ఉన్న వాళ్ళనే కాదు మన రేవంత్ అన్న, మిద్దె మీద ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టలే, మిద్దె మీద ఉన్న వాళ్ళు కూడా చెప్పాలన్నా ఇది ఎంత 4000 అని చెప్పేసి అందరితో చెప్పించిండు. ఏమన్నాడు, నేను అధికారంలోకి వచ్చినాక తర్వాత చూస్తానడా, అధికారంలోకి వచ్చే నెల నుంచే ఇస్తానడా, ఈ మాట మనం అడిగితే ఎందుకు వీళ్ళకు ఉలుకుపాటు అవుతుంది, ఇది మేమేమో తప్పుగా కొత్తగా సృష్టించింది కాదు కదా, ఈ మాట మేము చెప్పలేదు కదా, అది మనం చెప్పిన ముచ్చటైతే కాదు కదా, అది ఆయన చెప్పిందే కదా, ఆయన చెప్పింది ఆయనకే గుర్తు చేస్తే వీళ్ళకెందుకంత మంట అవుతుంది, వీళ్ళకెందుకంత నొప్పి అవుతుంది, ఎందుకన్నా నీకు ఆగుతలేదా అనేవాడు, బూతులు పెట్టేవాడు, అదే మనము పుట్టుక పుట్టినప్పుడు కనీసము ఆడోళ్ళని వీళ్ళకి తీసుకురాకూడదు అనేటువంటి సోయి ఉండండి, ఏది పడితే అది మాట్లాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడు, మన ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు, మన ఇంట్లో కూడా అది ఉంటారు, నేను మాట్లాడుతున్న నచ్చకపోతే వదిలేయి, కానీ లేడీస్ని కోట్ చేస్తూ మాట్లాడడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం, మరి ఇంత దుర్మార్గంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు, మనం మనిషి పుట్టుక ఉడితే మనం సక్రంగా ఉడితే ఎట్టి పరిస్థితుల్లో లేడీస్ని దానిలోకి తీసుకురాం, కానీ ఈ కొంతమంది దుర్మార్గులు నీచులు తీసుకొస్తున్నారు, పెట్టినవా ఇగో అదే విధంగా ఇవాళ పింఛను ఎంత వస్తుంది తల్లి, పింఛను నెలకు ఇంత వస్తుంది, ఇంతే కదా ఇంతే కదా, 20 రోజులు ఆగితే జింత ఇస్తా, ఎంత ఇది ఎంత 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 పింఛన్ ఎంత, వచ్చే నెల పింఛన్ ఎంత, ఏ మిద్దె మీద ఉన్న వాళ్ళు చెప్పాలన్నా, ఎంతైనా వచ్చే నెల పింఛను ఎంత ఎంత, అందరిక షేయి పైకెత్తాలి, అందరిక పెట్టాలి, 4000 చూపించాలి, ఈ నెల 2000 పింఛను, వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి 4000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఈ మాట ఎవరన్నారు, ఈ మాట ఎప్పుడన్నాడు, ఈ మాట నవంబర్లో కదా అన్నది, నవంబర్లో ఎన్నికల ప్రచారంలో ఏమన్నాడు రేవంత్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి అన్నది ఎప్పుడు నవంబర్లో కదా, ఇప్పుడు ఏంటిది ఇప్పుడు డిసెంబర్ కదా, ఇవాళ డిసెంబర్ తారీఖు ఎంత, 14 తారీఖు కదా, 14 తారీఖు కదా, ఆయన నవంబర్లో ఏమన్నాడు, ఈ నెల 2000 రూపాయల పింఛను, వచ్చే నెల నుంచి 4000 రూపాయల పింఛను అని చెప్పేసి ఈయన అన్నాడు కదా, మనం అనలే కదా, మరి ఈ మాటనే అడిగితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు, ఈ మాటనే అడిగితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు, దేనికోసం ఉలిక్కి పడుతున్నారు, ప్రజలారా ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదా, సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి ఎక్కి కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సినటువంటి బాధ్యత మన మీద లేదా, ఆలోచించండి. ఇదే మాట మాట్లాడితే చాలామందికి డైజెస్ట్ అవుతలేదు, అప్పుడేనా అప్పుడేనా పెట్టుర్రి, రైతు బంధు వచ్చిందా రాలేదా, కింద కామెంట్ల రూపంలో పెట్టండి మిత్రులారా,
రైతు బంధు ఇప్పటిదాకా వచ్చిందా రాలేదా? నాకైతే చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి ఎక్కడ కూడా రైతు బంధు ఇంకా రాలేదు అని. అక్కడెక్కడో పాలమూరు జిల్లాలో ఒకటి రెండు మండలాల్లో అక్కడక్కడ డబ్బులు పడ్డాయంట, తర్వాత ఇంకెక్కడ పడలేదు. వస్తే ఎన్ని ఎకరాల వరకు వచ్చినాయి, ఏమి వచ్చినాయి, సాయంత్రం లోపల వివరాలు తీసుకుందాం. తీసుకొని రేపు మళ్ళీ మనం దాన్ని బ్రేక్ చేద్దాం. అయిపోయా, ఇంకా మీడియా లేదు తెలంగాణ రాష్ట్రంలో, ప్రజల పట్ల ఉండేటువంటి మీడియా లేదు, అన్ని అమ్ముడుమైన ఛానళ్ళే, అమ్ముడుమైన పత్రికలే. కాబట్టి మన గొంతు మనమే, ఇంకా మనది మనమే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎవరు మాట్లాడరు, రైతు బంధు వచ్చిందా రాలేదా అని చెప్పి సీకలు వీకేటువంటి వాళ్ళు, వాస్తవాలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఇంకెవరు లేరు. ఆ దిశ పేపర్ రాస్తుందా, ఆ వెలుగు పేపర్ రాస్తుందా, ఆ ఆంధ్రజ్యోతి రాస్తుందా, ఆ ఈనాడు పత్రిక రాస్తుందా, ఆ ఎన్టీవీ చూపిస్తుందా, ఆ V6 ఛానల్ చూపిస్తుందా మనకు రైతు బంధు ఇంకా రాలేదని, ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపిస్తుందా, TV5 చూపిస్తుందా, HMTV చూపిస్తుందా, ఎవరు చూపిస్తారు? ఎవరు చూపించేది లేదు, అయిపోయింది. ఇక ఆ టీడీఎస్ నమాస తెలంగాణకు కేసీఆర్కు భజన చేయనిక వాళ్ళకి సరిపోతుంది, వీళ్ళకేమో రేవంత్ రెడ్డిని వీళ్ళకి భజన చేయనిక వీళ్ళకి ఇది సరిపోతుంది. రైతుల గోసను, పింఛన్దారుల గోసను చూపించినందుకు ఎవరు లేరు, రారు కూడా. సూదాం ఇంకా నెల రోజులు టైం ఇద్దాం, సూదాం ఇంకా 6 నెలలు టైం ఇద్దాం, అప్పలోపులు ఎండిపోతామే. ఈ పింఛన్ తీసుకుంటోళ్ళు పాపం ఆ ముసలోళ్ళు ఎదురు చూస్తుంటారు మందుల కోసం, గోలీ మందుల కోసం, అవిటి కోసం ఇవిటి కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు. వాళ్ళ కడుపు ఎండిపోతుంటుంది, అప్పటిదాకా ఎదురు కూడా చూసుకుంటే వాళ్ళు గుడ్డు పెడతారు. ఎవరికి రాలేదంట మిత్రులారా, రైతు బంధు వచ్చిందా ఒకసారి మీరు కామెంట్ చేయండి. రైతు బంధు వచ్చిందా, రైతు బంధు వచ్చిందా, రైతు బంధు రాలేదన్నా, 2.5 ఎకరాలు ఉందంట, రైతు బంధు రాలేదు, రైతు బంధు వచ్చిందా, రైతు బంధు నాకు రాలేదన్నా, 1 ఎకరము 15 గుంటలు ఉందంట ఆయనకు రాలేదంట. రైతు బంధు ఎవరికి రాలే, రైతు బంధు, రైతు బంధు వచ్చిందా మిత్రులారా చెప్పండి, వచ్చిందా? ఇంకా రాలేదు బ్రదర్, రైతు బంధు రాలేదు, రాలేదు, ఒక్కడనే వచ్చింది అనలేడు, రాలేదు, ఒక్కరు కూడా వచ్చిందనటువంటి లేదు. రాలేదు, నో నో నో, 100 డేస్ నో, రాలేదు రైతు బంధు. ఇంకా ఎవరికి రాలేదంట మిత్రులారా? రేవంత్ రెడ్డి గారు, రైతు బంధు రిలీజ్ చేయండి, రైతు భరోసా మా చేత కాదు ఇప్పుడు ఇవ్వడము, ఇప్పుడు మేము ఇవ్వలేము 15,000 ఎకరానికి, ఇప్పుడు మేము కౌలు రైతులకు పైసలు ఇవ్వమేము, కనీసము కేసీఆర్ లెక్క రైతు బంధు అన్న వేద్దాము అని చెప్పిర్రు, అధికారులకు ఆదేశించిర్రు. అంతకు ముందు రోజేమో ఖజానాలో పైసలు లేవని వార్తలు రాపించుకున్నారు, ఇక ఏదో డ్యామేజ్ అయితేటట్టుందని చెప్పేసి రైతు బంధు వేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా రైతు బంధు రాలేదంట, 22 గుంటలే ఉందంట కానీ ఇప్పటిదాకా రాలేదంట. కాంగ్రెస్ వచ్చింది, రైతు బంధు కరెంటు పోయింది, ఏమి రాలేదు, రాలేదు, 1 ఎకరమే ఉంది, రాలేదు, 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 1/2 ఎకరమే ఉంది, ఇంకా రాలేదు, రాలేదు. తెలంగాణ ప్రజలు చూడండి, పోల్ పెట్టండి అన్న, పోల్ కూడా పెడతాం, రైతు బంధు వచ్చిందా రాలేదా పోల్ పెడదాం, రైతు బంధు వచ్చిందా రాలేదా పోల్ పెడదాం, ఆ పోల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి మిత్రులారా. మీకు రైతు బంధు వచ్చిందా, వస్తే వచ్చిందని రాకపోతే రాలేదని పెట్టండి, పోల్లో పార్టిసిపేట్ చేయండి మిత్రులారా, చేయండి, వాస్తవాలు ప్రజలకు చెప్పాలి కదా. మీకు రైతు బంధు వచ్చిందా, వస్తే వచ్చిందని రాకపోతే రాలేదని చెప్పండి. పోల్ కంప్లీటెడా? ఎందుకు కంప్లీట్ అయింది? ఆడేమని ఎంటర్ కొట్టుకుందాం. టైమింగ్ గివింగ్ ఏం లేదు. రైతు బంధు వచ్చిందా రాలేదా చేయండి ఒకసారి. ఏమి వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది, ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. మనం అడిగిన దాకా రైతు బంధు మీద ఊసేలేదు. మనం అడిగితే చాలామంది ఓ మన మీద వాడి ఏడ్చిర్రు, కానీ మనం అడిగిన దాకా దాన్ని ఊసేలేదు. మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయండి.